నెల్లూర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఫరూక్ నెల్లూరు నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన డిఆర్సి మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని విధంగా డిఆర్సి సమావేశం గొప్పగా జరిగిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని ఒక అధికారి పొరపాటు వలన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనసు నొచ్చుకొని వెళ్లిపోయాడని అందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలియజేశారు. మంత్రివర్గ మిత్రులు శ్రీభాషులు రాము గారి అదే విధంగా మన నారాయణ అన్నగారు మిత్రులు పెద్దమొచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ఎంపీ గారు అయితే పొరపాటు జరిగిపోయింది ఆమె సారీ అని చెప్పి మా మిత్రుడు చెప్పాడు రామారెడ్డి గారు. నేను కూడా దానికి చింతిస్తున్నా, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పొరపాటు ఏదో జరిగిపోయింది, ఐఎమ్ వెరీ సారీ. కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. వాటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా అందరికీ కూడా గౌరవించాల్సిన అవసరం. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం ప్రజలు చేసే కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్య కార్యం డిఆర్సి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ప్రతి ప్రభుత్వం ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా శాసనసభ్యులు కానీ అదేవిధంగా పత్రికా విలేకరులు కానీ వారి ప్రయోజనకు వారు కానీ ఇక్కడ కూర్చొని వారి సమస్యల గురించి కూలంకుషంగా అధికారులతో మాట్లాడను, అధికారులు ప్రతిగా స్పందించి జవాబు చెప్పడం జరిగిన సంగతి మీరు చూడడం జరిగింది. కాబట్టి ఈ రకంగా గతంలో ఎప్పుడు జరగదు, ఏదైనా జరిగినా ట్రాన్స్పరెంట్గా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చిన సిక్స్ సూపర్ సిక్స్ కార్యక్రమాల గురించి కానీ మరి అన్ని ఇప్పుడు మేజర్గా ఇక్కడ ఇరిగేషన్ గురించి చాలా సేపు డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు 700 లక్షల సామాన్యమైన జిల్లా కాదు, ప్రమాణమైన జిల్లా ఇది. ఈ జిల్లాలో 700 లక్షలు ఇరిగేషన్ ఉందంటే చాలా విషయం. ఎందుకంటే నేను రాజకీయ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, మాకు చాలా ఇరిగేషన్ సంగతులు ఎందుకంటే గ్రామం బాగా తెలుసు, తెలిసిన వాడు ఎదుటి నుంచి సీనియర్ మంత్రి, సీనియర్ మిత్రుడు, ఆయనకి రాజకీయ ప్రాంతంలో బాగా సన్నిహిత సమాధానం, అక్కడ వాళ్ళ మీద కూడా పండించుకునే పరిస్థితి ఉంది ఆడ. అటువంటిది మళ్ళీ ఈ జిల్లాలో మనందరూ కూడా అందరు మంచి రైతులు, మంచి భక్తులు, మంచి ఫ్యామిలీ చెందిన వారు ఉన్నారు చాలామంది. చాలామంది పాత రోజుల్లో కూడా కొన్ని తలుచుకుంటే మాతో పాటు శ్రీనివాసరెడ్డి గారు మంత్రి చేశారు ఆ రోజుల్లో, విజయవాడ పాకిరెడ్డి గారు ఉన్నారు మాకు ఎంపీగా, అంటే చాలామంది ప్రజలు ఉన్నారు. అందరూ కూడా కాలం అయిపోయినారు, భగవంతుడు వాటి ఆశీస్సులతో మేమంతా ఇంకా ఉన్నాం ప్రజాసేవ చేయడానికి. కాబట్టి ఈరోజు ఈ అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ అందరికీ దర్శన భాగ్యం, మీతో పాటు ముచ్చటించి మీరు మీ ద్వారా మేము ప్రజలకు మంచి జరగాల, మంచి కార్యక్రమం జరగాల, అభివృద్ధి కార్యక్రమం జరగాలని కోరుకుంటూ మరి మీ అందరి ఆశస్సు ఉండాలని చెప్పి ఎవరైతే అధికారులు ముఖ్యంగా వారు కోఆపరేట్ చేయడం చాలా తెలుసు. సండే అయినా కలెక్టర్ గారు చెప్తే పర్వాలేదు సార్ పెడదాం, నేను అడిగాను కలెక్టర్ గారు సండే అయితే పర్వాలేదు అని పెడదాం సార్ పర్వాలేదు పెడదాం దాని మీద లేదు చెప్పారు. అందరూ కూడా వస్తారు అధికారులు చెప్పారు. అధికారులు అందరికీ మరొకసారి వారు ఇచ్చేసి ఈ అధికారులు ఏదైతే మా ప్రజాస్పందనగా శాసనసభ్యులు అడిగారో దానికంతా జవాబుదారీ జవాబులు ఇచ్చి దానికి మరి ప్రతిస్పందనగా మన కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఆచరణ యోగ్యంగా చేయాల్సింది బాధ్యత కలెక్టర్ గారికి ఉంది. కాబట్టి ఇంకా మరి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్కి, ఆర్డీఓ గారు ఉన్నారు, డిఆర్ఓ గారు ఉన్నారు, వారందరికీ అధికారులు ఏదైతే మా ప్రభుత్వ అధికారులు అయితే ఉన్నారు వారికి కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు చాలా పరిచయం పడుతున్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. పేరు పేరు ఎవరైనా పేరు మర్చిపోయి మా చెల్లించవలసిన అవసరం కదా, అందరికీ కూడా నేను ప్రత్యేకపడి ధన్యవాదాలు తెలుస్తాను.